హాల్ స్టిక్ తెలుగు ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఆల్రెడీ మనం ఇంట్రడక్షన్ అనేది తెలుసుకున్నాం కదండి ఫ్లై వీల్ థీరీ ఆఫ్ మిషన్స్లో సో ఫస్ట్ ప్రాబ్లం అయితే నేర్చుకుందామండి సో ప్రాబ్లమ్ స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు మీరు చేసే సబ్స్క్రిప్షన్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కూడా సబ్స్క్రైబర్స్ పెరిగితే నాకు కూడా కొంచెం ఆనందంగా ఉంటుందన్నమాట ఇంకా మరిన్ని వీడియోస్ అనేది చేయడానికి మీరు బూస్ట్అప్ ఇచ్చినట్టు అవుతుంది అలాగే లైక్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే అలాగే షేర్ కూడా చేయండి నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన వచ్చిన బెల్ కూడా ఓకే చేయండి దానివల్ల నేను లేటెస్ట్గా పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వస్తుంది సో ప్రాబ్లం ఏంటంటే ఏ వీల్ హ్యాజ్ ఏ మాస్ మూమెంట్ ఆఫ్ ఇన్ ఇనాయా ఎయిట్ హండ్రెడ్ కేజీ

ఎనర్జీ అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి సో ఫ్లక్చువేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే మనకి ఫామ్లో ఏంటండి కేఈ ఈక్వల్ టు బై ఈ సో ఫస్ట్ మనకి ప్రాబ్లం ఇచ్చిన తర్వాత మనం ఏం చేస్తామండి గివెన్ డేటా ఫస్ట్ రాసుకోవాలి ఏంటి రాసుకుంటాం అండి గివెన్ డేటా సో గివెన్ డేటాలో మనకి ఏమి ఇచ్చాడు ఫస్ట్ మూమెంట్ ఆఫ్ అంటే మాస్ మూమెంట్ ఆఫ్ ఇనాషియా ఏమి ఇచ్చాడండి మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఓకే ఈక్వల్ టు మనకి ఎంత ఇచ్చాడు ఎయిట్ హండ్రెడ్ కేజీ మీటర్ స్క్వేర్ నెక్స్ట్ ఏమి ఇచ్చాడు రన్నింగ్ అంటే రన్నింగ్ స్పీడ్ స్పీడ్ ఇచ్చాడు సో స్పీడ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎన్ ఈక్వల్ టు మనకి ఎంత ఇచ్చాడండి త్రీ ఫిఫ్టీ ఆర్పిఎం ఓకే నెక్స్ట్ ఏది కోఫిషియెంట్ ఆఫ్ ఫ్లక్చుయేషన్ ఆఫ్ స్పీడ్ అనేది ఇచ్చేశాడు కోఫిషంట్ ఆఫ్ ఫ్లక్చుయేషన్ స్పీడ్ అంటే ఏంటండి మనకి కేఎస్ సో కోఫిషియెంట్ ఆఫ్ ఫ్లక్చుయేషన్ ఆఫ్ స్పీడ్ సో కేఎస్ ఈక్వల్ టు మనకి ఫోర్ పర్సెంటేజ్ అన్నది ఇచ్చాడు ఫోర్ పర్సెంటేజ్ అంటే మనకి జీరో పాయింట్ జీరో ఫోర్ ఓకే నెక్స్ట్ ఏది ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఫ్లక్చుయేషన్ ఆఫ్ ఎనర్జీ ఓకే ఏది ఫైండ్ అవుట్ చేయమన్నాడు అండి ఫ్లక్చుయేషన్ ఆఫ్ ఎనర్జీ అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫ్లక్చుయేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే డిఈ అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి సో ఇప్పుడు మనం సొల్యూషన్ సో ఫస్ట్ మనకి స్పీడ్ ఇచ్చాడు కాబట్టి మనం యాంగిలో వెలాసిటీ అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి సో ఫస్ట్ది యాంగిలో వెలాసిటీ ఒమెగా ఈక్వల్ టు టూ పై ఎన్ బై సిక్స్టీ ఓకేనండి టూ పై ఎన్ అంటే ఎంత ఇచ్చాడు మనకి త్రీ ఫిఫ్టీ ఓకే త్రీ ఫిఫ్టీ బై సిక్స్టీ సో క్యాలిక్యులేట్ చేయాలి ఆన్ చేసాము ఓకే టూ పై ఇంటూ త్రీ ఫిఫ్టీ డివైడెడ్ బై సిక్స్టీ సో థర్టీ సిక్స్ పాయింట్ మనకి ఎంత వచ్చిందండి థర్టీ సిక్స్ పాయింట్ సిక్స్ ఫైవ్ రేడియన్ ప సెకండ్ అనేది వచ్చింది ఓకే సో నెక్స్ట్ మనం చేంజ్ ఇన్ కే అంటే మనకి చేంజ్ ఇన్ కే వీల్ ఈక్వల్ టు మనం డెరివేషన్ నేర్చుకున్నాం కదా అదనమాట సో ఫ్లక్చుయేషన్ ఆఫ్ ఎనర్జీ సో దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏంటి కావాలి ఓన్లీ మనకి ఫ్లక్చుయేషన్ ఆఫ్ ఆఫ్ ఎనర్జీయే కావాలి సో ఫ్లక్చుయేషన్ ఆఫ్ ఎనర్జీ ఫ్లక్చుయేషన్ ఆఫ్ ఎనర్జీ ఈక్వల్ టు ఐ ఐకేఎస్ ఒమెగా స్క్వేర్ మనకి ఈ ఫార్ములా తెలుసు కదా ఐ అంటే మనకి ఏమి ఇచ్చాడు మాస్ మూమెంట్ ఆఫ్ ఎనర్జియా కదా ఇది ఐ ఎమ్ కాదండి ఐ మూమెంట్ ఆఫ్ ఎనర్జియా కదా మాస్ మూమెంట్ ఆఫ్ ఎనర్జియా ఐ అన్నది డైరెక్ట్గా ఇచ్చేసాడు సో ఐ ఈక్వల్ టు ఎయిట్ హండ్రెడ్ ఇంటూ కేఎస్ అంటే ఎంత అండి జీరో పాయింట్ జీరో ఫోర్ ఒమెగా ఎంత వచ్చింది మనకి థర్టీ సిక్స్ పాయింట్ సిక్స్ ఫైవ్ స్క్వేర్ సో దాన్ని మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేద్దాం ఎయిట్ హండ్రెడ్ ఇంటూ జీరో పాయింట్ జీరో ఫోర్ ఇంటూ బ్రాకెట్ ఓపెన్ థర్టీ సిక్స్ పాయింట్ సిక్స్ ఫైవ్ స్క్వేర్ సో మనకి ఎంత వచ్చిందండి ఫార్టీ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ పాయింట్ వన్ టూ జౌల్స్ ఓకే డిఏ అన్నది మనకి ఎంత వచ్చింది ఫ్లక్చుయేషన్ ఆఫ్ ఎనర్జీ మనకి ఫార్టీ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ జౌల్స్ అన్నది వచ్చింది సో ఇది ఫస్ట్ ప్రాబ్లం అండి సింపుల్ ప్రాబ్లం అంటే మనం నేర్చుకున్న ఫార్ములాస్ని మనం ఎలా అప్లై చేస్తూ సాల్వ్ చేయడానికి ఎలా యూజ్ చేయాలి అన్నది నేను జస్ట్ సింపుల్ ప్రాబ్లం అయితే చెప్పాను ఓకేనండి సో ఇది వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ఓకే చేయండి దానివల్ల నేను లేటెస్ట్గా పెట్టే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్